గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతులేని అన్వేషణ. మేమైతే చిక్పేటలో ఉన్నాము. యాక్చువల్గా అంటే ఇది సెకండ్ వీడియో. ఇంతకుముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేసినాను, అది పార్ట్ వన్ అనమాట. ఇది పార్ట్ టూ. యాక్చువల్గా అంటే ఆ వీడియోలోనే షాపింగ్ అంతా అయిపోతుంది అనుకున్నాం, కానీ అంత త్వరగా షాపింగ్ అయిపోతే అది షాపింగ్ ఎందుకు అయిపోతుంది చెప్పండి. ఇంకా చాలా ఉంది. యాక్చువల్గా అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేసినాం షాపింగ్, అదంతా జస్ట్ మేము ఊరినే చూసుకుంటూ వచ్చినాం. అక్కడక్కడ ఆగుకుంటా చూసుకుంటా కొంచెం తీసుకున్నాం, కానీ ఇప్పుడు యాక్చువల్గా పండగ షాపింగ్ స్టార్ట్ అయింది. అంటే చీరలు అన్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. వీళ్ళైతే చూస్తూనే ఉన్నారు. చాలాసేపు చూసినాం మేము, ఒక గంట చూసింటాం మేము చీరలే. చీరలు చూసి చాలా అంటే చీరలు చూడడం అంటే ఊరినే జస్ట్ చూసి తీసుకోం కదా. మధ్యలో వీడియో కాల్స్ ఉంటాయి, ఫోటోలు పంపించడాలు ఉంటాయి, చాలా ఉంటాయి కాబట్టి చాలాసేపు పడుతుంది. అది కూడా ఒక మోడల్ రెండు మోడల్తో సాటిస్ఫై అస్సలు కాం. అంటే వాళ్ళు ఎంత వాళ్ళు షాపింగ్ వచ్చిండే వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఎంత సాటిస్ఫై చేస్తారు, వాళ్ళ ఓపికను టెస్ట్ చేసి మళ్ళీ మేము బట్టలు కొంటామన్నమాట. అంటే బట్టలు కొనేస్తే ఊరినే షాపింగ్ చేసి అట్లా తీసుకొని పోయినాం అనుకోండి, కొన్నట్టు కూడా ఉండదు. అది చాలా, ఒక చీర తీసుకుంటే ఒక 30-40 చీరలు చూస్తే కానీ ఒక చీర తీసుకున్నంత సాటిస్ఫాక్షన్ రాదు. అందుకే ఇక్కడ మేము చాలా చీరలు అన్నీ తీసుకున్నాం, చూసినాం కూడా. తర్వాత ఇప్పుడైతే మేము దీనికి లంగావనీలు కూడా వచ్చేసినాం. అంటే చుడిదారులు లంగావనీలు మొత్తం చాలా ఉన్నాయన్నమాట, కానీ మా ఫ్రెండ్స్ లంగావనీలు తీసుకుంటారంటే ఇక్కడికి వచ్చినాం అన్నమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి, చాలా ఇది ఉంటుంది. వీళ్ళైతే మామూలుగా మేము చూస్తామని చెప్పినాం, అంతేగాని వీళ్ళు ఏసీ మళ్ళీ చూపిస్తున్నారు. ఏసీ చూపిస్తే మనం సాటిస్ఫై అయి తీసుకుంటాం కదా. మనం సాటిస్ఫై ఎన్ని మాటలు చెప్తారో తెలుసా అసలుకి. అంటే కాస్ట్ మాత్రం చాలా వర్త్ ఇట్ అని అయితే చెప్పుకోవచ్చు. బయట తీసుకుంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది, ఇక్కడైతే చాలా కరెక్ట్ రేటుగా వచ్చింది అనుకొని కూడా చెప్పుకోవచ్చు. మేమైతే షాపింగ్ చాలా సాటిస్ఫై అయినాం మొత్తానికి. చూడండి, ఆడపిల్లలకైనా మగపిల్లలే మంచి చీరలు కడతారనిపించింది నాకు. వాళ్ళకి ఇంకా ఎంత మంచిగా ఎక్స్పీరియన్స్ అయిపోయిందో. ఇక్కడ కూడా మేము చాలా మోడల్స్ చెక్ చేసినాం. అమ్మాయి లంగావోణి బాగుంది కదా, బాగుందంటే తీసుకోకుండా ఉంటామా చెప్పండి. ఇప్పుడు లంగావోణి అయిపోయిందంటే నెక్స్ట్ జ్యువెలరీ తీసుకోవాలన్నమాట. జ్యువెలరీ తీసుకోకుండా హోల్ అవుట్ఫిట్ ఎట్లా ఇదైపోతుంది, అవుట్ఫిట్ కంప్లీట్ కాదు కదా. నెక్స్ట్ జ్యువెలరీ తీసుకున్నాం. జ్యువెలరీ అయిపోయిన తర్వాత జ్యువెలరీ అయిపోతేనే వెళ్ళిపోతామా, ఇంకా ఒకసారి తిరుగుదాం. షాపింగ్ అంటే తిరగడమే కదా, కొండం తక్కువ తిరగడం ఎక్కువ అన్నమాట. అసలు చూడండి, చిక్పేట అంటే మనం షాపింగ్ మొత్తం అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది అనుకుంటే వీళ్ళు బైకుల మీద మొత్తానికి వాళ్ళ చేతుల్లో మళ్ళీ పెట్టుకొని అమ్ముతారనమాట. ఇదైతే స్టార్ట్ చేసి చిక్పేట అంటే 250 ఇయర్స్ అయిందండ. 250 ఇయర్స్ అంటే ఎన్ని షాప్స్ కొత్త కొత్తగా ఉంటాయి అంటే మనం పుట్టినాంలేండి. 250 ఇయర్స్ అంటే ఓ అమ్మో, మా తాతలు కూడా ఉన్నారు. అన్ని ఇయర్స్ నుంచి ఉందంటే చాలా పెద్దది. అసలుకి మేము షాపింగ్ చేయడానికి కాళ్ళు నొప్పించినాయంటే అంత ఉంది, అలసిపోతారు మాకు. మేమైతే అలసిపోయినా మా అంతా అయిపోయింది. రెండు సార్లు మూడు సార్లు తిని మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ షాపింగ్ చేసినాం. ఈడైతే చిన్నపిల్లలు పెద్దపిల్లలు ఎవరికైనా ఉంటాయి. అడ్రస్ తీసుకుంటానమ్మా, మేము 50 రూపాయలు. 50 రూపాయలకు బట్టలు వస్తాయా ఈ మధ్య? ఏం వస్తుంది, 50 రూపాయలకు బట్టలు కూడా వస్తున్నాయి. ఏడైతే కొన్ని తీసుకోవద్దా అనుకోంటాం, కానీ కాస్ట్ టెంప్ట్ చేసేస్తుంది. అంతంత తక్కువ కాస్ట్ చెప్తే తీసుకోకుండా ఎట్లుంటాం చెప్పండి. అంతంత తక్కువ కాస్ట్లు అన్నీ అనుకొని తీసుకుంటాం. బ్యాగులు నిండిన తర్వాత ఇంత బ్యాగ్ నిండిందంటే అకౌంట్లో బ్యాలెన్స్ కూడా తగ్గింటుంది. బ్యాగులు నిండాయంటే అకౌంట్లో బ్యాలెన్స్ తగ్గుతుంది అనమాట కంపల్సరీగా. మళ్ళీ ఇక్కడ ఎరుకున్న వాళ్ళకి ఎరుకున్నంత అంటే చాలా ఓల్డ్ సిటీ మాదిరి ఉంటుంది అనమాట. అంటే కొత్త కొత్త బిల్డింగ్లు అట్లంతా ఏమి లగ్జరియస్గా ఏమి ఉండదు, కానీ కాస్ట్లు చాలా తక్కువ. అంటే క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది బట్టల్లో. అంటే కాస్ట్లు తక్కువ అని చెప్పేసి క్వాలిటీ ఏమి అంత తక్కువ ఏమి ఉండదు అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంటుంది, చాలా ఏం కాదు బాగానే ఉంటుంది.
నడుచుకొని పోతానే ఉన్నాం, అదేదో ఊర్లో తిరుగుతా అంటాం కదా, అట్లా తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడ పోతామో ఎక్కడొస్తామో నిజంగా తెలీదు. ఇంకా రష్ ఉన్న దగ్గర అయితే వాళ్ళే పిలుచుకొని పోతారు, మనం జస్ట్ అట్లా నిలబడుకుంటే చాలు. అంటే తిరుపతిలో అట్లా దగ్గర అయితే మనం జస్ట్ నిలబడుకుంటాం, వాళ్ళే పిలుచుకోపోతారు. చూడ అట్లా కూడా పిలుచుకొని పోయినారు మమ్మల్ని. ఆడ వీడియో దీనికి కాలేదన్నమాట. అంటే ఆడ వీడియో తీసినాం అనుకోండి, ఎవరన్నా మన ఫోన్ తీసుకొని వెళ్ళిపోయినారో అయిపోయి. ఇక్కడ బుడుగులు అమ్ముతున్నారు, బొంబాయి మిఠాయి. బొంబాయి మిఠాయి ఎంతమంది మిస్ అవుతారు చెప్పండి. ఎప్పుడైనా బొంబాయి మిఠాయి చూస్తూనే తీసుకోవాలనిపిస్తుంది కదా. నాకైతే చాలా సార్లు అనిపిస్తుంది, తీసుకుంటాను కూడా. అట్లా కొన్ని కొన్ని ఇప్పుడు మిస్ కాకూడదు, ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ బాగుంటాయి. ఇక్కడ ఇంటికి డెకోర్ అనమాట, మేము ఇవి కూడా తీసుకున్నాం, మా ఫ్రెండ్స్ ఇవి కూడా తీసుకున్నారు. వర్షం స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా, అయినా కూడా మేము ఇంకా షాపింగ్ కాలేదు మాది. అప్పుడే షాపింగ్ స్టార్ట్ అయ్యిండేది, అప్పటికే వర్షం పడిపోతుంది, సాయంత్రం కూడా అయిపోతుంది. అంతసేపు మేము జస్ట్ ఏం తీసుకోవాలనే ఐడియానే చేస్తున్నాం, అవి తీసుకుందాం ఇవి తీసుకుందామని. తక్కువ రేట్లు ఉన్నప్పుడు అక్కడ తక్కువ రేట్లు చెప్తే అవును ఇంకా తక్కువ రేట్లు ఉంటాయని చెప్పి ముందరికి వచ్చినాం. ఈడ చూడండి ఈ బ్యాగులతో అయితే బార్గెన్ చేసినాం, వాళ్ళకి లాస్ట్కి ఇవ్వలేదన్నమాట, మాకు కుదరలే. ఇంకా బ్యాగుల దగ్గర అయితే ఎంతసేపు నిలబడుకొని వచ్చేసినాం. చాలా బాగున్నాయి బ్యాగులు అయితే ఇక్కడ. వాళ్ళు మామూలుగానే కాస్ట్ తక్కువ అనే చెప్పినారు బయటికి, కాకోకుంటే మేము అక్కడ పోయినప్పుడు ఇంకా తక్కువ కాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఇంకా అక్కడ కుదరలే, ఇంకా ముందరికి వచ్చినాం. అసలు సందల్ సందల్లో ఉన్నానే ఉంది షాపింగ్, మేము అసలుకి ఇంక అంత సందల్లోకి పోలే. సందల్లోకి పోకోకుండా ఒక డే పట్టిందంటే ఇంకా అవన్నిటికి చుట్టేస్తే ఒక రెండు మూడు రోజులు పడుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక దగ్గరకు వచ్చాం చూడండి, ఇక్కడ బ్యాగుల దగ్గరికి. అంటే అక్కడ కాలేదంటే ఇక్కడికి రావాల్సి ఉండేదే కదా. ఒక దగ్గర కాలేదంటే ఇంకేమో వదిలేసి వెళ్ళిపో మేడ. అయినా ఆ షాప్ వాళ్ళు మాత్రం నిజంగా అంటే అంతమందిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం వాళ్ళకు. అయినా ఒక్కరే ఉంటారు ఒక దగ్గర, ఓ చాలా మందిని పట్టుకొని అదేమి ఉండదన్నమాట. ఇక్కడ చూడండి ఇంకా పోతానే ఉన్నాం. నేనైతే లుక్ వేసుకుంటానని అనమాట. ఇంకా అంత అయిపోయింది కదా, ఇంకా దేవునికి కూడా దండం పెట్టుకోవాలి, ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టినాం కదా, ఇంకా ఖర్చు పెట్టుకోకుండా వెనక్కి వెళ్ళిపోవాలని. లేదు దేవుని దగ్గర కూడా ఉండి పెట్టినారు, ఉండి పెడితే ఇక్కడికే షాపింగ్ చేసి అయిపోయింది. మళ్ళీ ఉండిలోకి ఎట్లా ఇస్తాం చెప్పండి డబ్బులు, ఇంకేళ్ళేం. ఇంకా అంతా అయిపోయింది ఇప్పటి వరకు. అక్కడ హాయ్ కూడా చెప్పినారు ఎవరైనా, కామెంట్లో హాయ్ చేయండి మీరు కూడా వాళ్ళకు. మామూలుగా బయటే కాదు, రోడ్ల పైన స్ట్రీట్ షాపింగే కాదు, మంచి షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. మంచిగా ఎవరైనా పెళ్ళి షాపింగ్ కూడా చేస్తారు ఇక్కడ. అంటే పెళ్ళికి చాలా చాలా చీరలు కొనడం, బంధువులకి ఇవ్వడానికి అట్లాంటి దాంట్లో కూడా చాలా మంది బయట నుంచి వచ్చి చిక్పెట్లోనే పెళ్ళి షాపింగ్ కూడా చేస్తారు, ఎందుకంటే చాలా బాగుంటాయి చీరలు. ఇది ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ చిక్పెట్లో స్టార్ట్ చేసిండేదే చీరలతో స్టార్ట్ చేసినారంట, మళ్ళీ ఇది కమర్షియల్ స్ట్రీట్గా మారింది. చూడండి ఇక్కడ మామూలుగా మనం బయటనే ఇంతసేపు బయట షాపింగే చేసినాం కదా, అట్లా పెద్ద పెద్ద షాప్స్ కూడా ఉంటాయన్నమాట మంచిగా. ఇక్కడ ఇంటి డెకోర్, అంటే దివాళీ వచ్చింది కదా, ఇంటి డెకోర్ తీసుకోకుండా ఊరికి పోతే ఎట్లుంటుంది. ఇంటి డెకోర్ తీసుకోనేకి వచ్చినాం. వాట్ నాట్, అసలు మనం ఏది తీసుకోవాలో మనకి అసలు ఐడియా లేకోకుంటే ఏదేదో తీసుకొని పోతాం, మనం తీసుకోవాల్సిందే తీసుకోకుండా. మా నిజంగా అంటే ఇంకా చాలా షాపింగ్ ఉంది అనిపించింది, మేమేం తీసుకోలేదు, ఊరినే జస్ట్ చూసుకొని వచ్చినాం అనిపించింది లాస్ట్లో మాకు. అంటే మేము తీసుకుందాం అంటూనే చూసుకుంటూనే వస్తాన్నాం. నేనైతే చాలా తక్కువ షాపింగ్ చేసిన లాస్ట్లో చూస్తున్నాక అనుకున్నా ఇంకా చేయాల్సిండే అని, కానీ టైం అయిపోయింది. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లానే ఉంటుంది అనుకుంటా,
అంటే షాపింగ్ తక్కువ, చూడడం ఎక్కువ, జనాలను చూడడం ఎక్కువైపోయింది మాది. ఏందిరా స్వామి ఇంత జనం ఉన్నారనిపించింది నాకు. అంటే మామూలుగా షాపింగ్కి అయితే ఇంత జనం వస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయం కదా. ఇంకా లాస్ట్ ఇంకా మా షాపింగ్ కాలేదు, ఏం కాలేదు. ఇంకా వర్షం అయితే పడింది, ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా అంటే వర్షంలో ఇంకేముంటుంది, బురద బురద అంతా. ఇంకా షాపింగ్ కాలేదు, ఈవినింగ్ అయిపోయింది, నెక్స్ట్ టైం వద్దామని చెప్పేసి ఇంక ఇప్పటికైతే బయలుదేరిపోయినామన్నమాట. ఎవరైతే కూడా ఈ వీడియోనే కాదు, నేను ఇంతకుముందు ఇంకొక వీడియో కూడా చేసినాను, పార్ట్ వన్ అనమాట, అది కూడా చాలా బాగా వచ్చింది. ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి ఈ వీడియో తర్వాత. కంపల్సరీ అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, అంటే నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైం నేను ఇంకా మంచి వీడియోస్ పెడతాను, ట్రావెల్ వీడియోస్, అప్పుడైతే మీకు నోటిఫై అవుతుందన్నమాట. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా అయితే ఉంటారనమాట. ఇంకొక విషయం, కామెంట్ అయితే కంపల్సరీ చేయండి, మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది, ఇంకా ఈ వీడియో కాకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ ఏవైనా చేయాలా, మీకు ఏవైనా బెంగళూరులో మంచి ప్లేసెస్ ఉంటే అవి కూడా నాకు కామెంట్లో చెప్తే నేను నెక్స్ట్ టైం అక్కడ కూడా విజిట్ చేసి వీడియో అయితే తీస్తానన్నమాట. ఇప్పుడైతే వీడియో చాలా ఎందుకు వచ్చేసింది, ఇంకా బాయ్ చెప్పే టైం వచ్చిందనమాట. నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియో అయితే మీ ముందరికి వస్తాను. ఎవరైతే నాకు మంచి ప్లేస్ అయితే కామెంట్ చేయొచ్చు కదా, ఎందుకంటే నాకు కూడా ఇది ఫస్ట్ టైం బెంగళూరులో. Okay, thank you for watching my video. Stay tuned for the next video. Bye.